నమస్కారం, క్యూటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తాం, స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. పరిషత్ మరియు అప్పజోషుల సత్యనారాయణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి మొదటి వారంలో నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. ఆదివారం ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నాటక పోటీలలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలోని నాటక కళాకారులు పాల్గొంటున్నారని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ కార్యదర్శి బాలచందర్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సన్మాన గ్రహీతలు, పురస్కార గ్రహీతలు, శ్రీ వల్లూరి శివప్రసాద్ గారు, గుంటూరు జిల్లా కొలకల్లూరు ఆయన జన్మస్థలం, వారికి వస్తూ ఉంది. అలాగే 2020 విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత శ్రీమతి కె వరలక్ష్మి, వారు కూడా మరి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు, జగంపేటకు సంబంధించిన వాళ్ళు. అలాగే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు, ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత. మరి చాలా సంతోషంగా ఉంది. అజో విభో కందలం ప్రతి ప్రతిభామూర్తులకి వారి తరఫున మా నాటక పరిషత్తో కలిసి ఈ సంవత్సరం బాపట్లో జరుపుకోవటం, మరి దాదాపుగా రెండు పరిషత్తులు కూడా, ఫౌండేషను, కోనా ప్రభాకర్ నాటక పరిషత్తు, దీర్ఘకాలంగా నాటక రంగానికి ఎనలేని సేవ చేస్తూ ఉన్నటువంటి సంస్థలు, ఈ సంస్థలు రెండూ కలిసి ఒకటే వేదిక మీద ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 2023 జరిగేటువంటి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి అభిమానులకి, సాహితీ ప్రియులకి, నాటక రంగ ప్రియులకి అందరికీ కూడా మా ఆహ్వానం ముందుగా పత్రికా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను. మరి కార్తీక మాసం మొదలైంది. అందులో మొదటి సోమవారం రేపు బాపట్ల సముద్ర తీర ప్రాంతం సూర్యలంకని అతి సుందరంగా తీర్చిదిద్దాం. వచ్చేటువంటి సముద్ర స్నానానికి, పవిత్ర సముద్ర స్నానానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అటు ప్రభుత్వం చేత అన్ని రకాల ఏర్పాట్లు మరి చేయటం జరిగింది. ఈసారి బాపట్ల సముద్ర స్నానాలు వచ్చేటువంటి భక్తులకి, యాత్రికులకి గుర్తుండే విధంగా చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు సముద్ర తీర ప్రాంతం దాకా, తీరం దాకా వెళ్ళేటువంటి ఏర్పాటు చేస్తాం. గతంలో దాదాపు 1.5 కిలోమీటర్ నడవాల్సి వచ్చేది. ఆ పరిస్థితి లేకుండా షటిల్ సర్వీసు ప్రతి అరగంటకి బస్సు ఉండే విధంగా, బస్సు నేరుగా సముద్ర తీరం దాకా వెళ్ళేటట్టుగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కలిసి స్నానం, సముద్ర స్నానం తర్వాత మళ్ళా
ఫ్రెష్ వాటర్ స్నానం చేయడానికి కూడా షవర్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈసారి ఈ రెండు ప్రత్యేకతలు అద్భుతంగా శానిటేషన్ విభాగంగా అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. బాపట్ల సూర్యలంక తీరం రేపు టూరిజం సర్క్యూట్లో ఒక స్థానాన్ని సంపాదించే క్రమంలో అటు హైదరాబాద్కి అతి సమీపంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి షాలో బీచ్ కలిగి సేఫ్ బీచెస్లో ఒక బీచ్గా ఉన్నటువంటి సూర్యలంక బీచ్ని అందరూ కూడా సందర్శించాల్సిందిగా, ఈ పవిత్ర కార్తీక మాసంలో సముద్ర స్నానం ఆచరించవలసిందిగా మీ ద్వారా అందరూ కూడా భక్తులకి తెలియజేసుకుంటాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాటకు హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ మెంబర్ చేస్తున్న సేవలే అందుకు నిదర్శనంగా కనబడుతున్నాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ స్కాలర్షిప్లు అందుకునే ప్రతి విద్యార్థిని మరొకరికి స్కాలర్షిప్ అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆళ్లగడ్డ రామారావు, పలువురు ఆర్గనైజేషన్ మెంబర్లు కూడా పాల్గొన్నారు. మంది 10 మంది అనుకున్నాం, తర్వాత లేదండి నేను రాము గారు మా ముసఫా గారికి ఇన్వైట్ చేసి దాదాపు కాంట్రిబ్యూట్ చేశారు ఈ దాతలు. ఇంకా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇన్ ఫ్యూచర్ దీని గురించి పూర్తిగా మా క్రియేటర్ కరీం గారు చెప్పారు కాబట్టి నేను దీపం ఉన్నట్టు ఆయన ఒకే మాట చెప్పారు, నేను పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తానన్నారు. ఆ మాట మీద వాళ్ళు ఇప్పుడు ఇంకోటి మర్చిపోయారండి, ఎందుకంటే మా దేవ ఓకే సార్ బాగు రోహిత్ రోహిత్ రెండు చేతులు పట్టుకుంటుంది ఓకే సార్ ఆలోచనకి మార్పు రావచ్చు కాబట్టి మీరు అందరూ బాగుంటున్న కోరిక. అదేవిధంగా ఇప్పుడు మా రాము గారి గురించి చెప్పాలంటే నిజంగా చాలా మందికి చాలా హెల్ప్ చేస్తుంటారు. ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే మనం సంపాదిస్తాం, ఐదు లక్షపోతే ఉంది, మన పేదవాళ్ళ జీవితాలను బాగు చేస్తాం, ఇంకేదైనా హెల్ప్ చేస్తాం. అలాగా కొంతమందికి మిషన్లు ఇప్పించారు, కొంతమందికి రకరకాలుగా ఎవరికి ఏది కావాలన్నా హెల్ప్ చేస్తారు. కానీ జీవితంలో భగవంతుడు ఎక్కడో ఉన్నాడు మేము చూడలేదు, మీరు చూసిన రోజులు చూసారా మీరు చూడలేదు. కానీ భగవంతుడిలాగా వచ్చి నువ్వు కాపాడేవయ్యా అంటుంటాం. భగవంతుడిలాగా వచ్చి అంటే ఆ రూపాన్ని మనం ఇప్పుడు చూసుకోవచ్చు. కనబడిన భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, భగవంతున్నాడు వాస్తవం, నేను కూడా ఓకే. కానీ కనబడిన భగవంతుడు అంటే ఏంటి, ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యా నువ్వు భగవంతుడిలాగా వచ్చి నన్ను కాపాడేవయ్యా, లేకపోతే నువ్వు లేకపోతే చచ్చిపోయేదాన్ని అంటున్నావు, వాస్తవం కాదు. అందుకని మనలో ఒక మంచి ప్రేమ ఆప్యాయత, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మరి ఎవరికైనా మీకు ఎంత నొప్పు నాకు అంత లేదు, నా కళ్ళ నుంచి వచ్చేది కన్నీళ్ళే, మీ కళ్ళ నుంచి కన్నీళ్ళే. కానీ మనం ఎంతసేపటికి తల్లిదండ్రులని అంటే తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ప్రపంచం కళ్ళు మూసుకుంటే ప్రపంచంలో కనబడేది మీరే, ఎవరు కనబడరు. ప్రపంచంలో మొత్తం ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచం ఉన్నా అంటే ఆ ప్రేమ ఆప్యాయత మీ మీద చూపించరు. చూపిస్తే ఎట్లా మీరు చెడ్డవాడు అవుతారనో, లేక ఒక్కొక్కసారి ఒక తల్లి ఫ్రెండ్గా ఉంటారు. మా ఇంట్లో నన్ను మా అమ్మాయి, మా మిస్సెస్ ఫ్రెండ్స్, నేను మా అబ్బాయి ఫ్రెండ్స్ అట్లా అంటే ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఏదైనా తప్పు ఒప్పు జరిగినా కూడా తల్లిదండ్రులకి చెప్పుకోవచ్చు అని చెప్పేసి. కొంతమంది తండ్రులు స్ట్రిక్ట్గా ఉంటారు, ఇలా ఉంటారు. కొంతమంది అరే ఇలా ఎలా ఉన్నాం ఏంటి అలా ఫ్రెండ్లీగా. అదేవిధంగా మీరేంటంటే మీ జీవితాన్ని బాగా చేస్తున్నట్టు మీకు ఇప్పుడు ఏ తప్పు జరిగినా ఏ ఒప్పు జరిగినప్పుడు మీకు ఏం అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత అయిన తర్వాత ఆ రోజు అట్లా చేస్తే ఇంకా చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి అట్లా మీరు కూడా ఏంటంటే ఆ విధంగా ఒక మంచి ఒక ఆలోచన పరంగా ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుకుంటూ
మళ్ళీ హెల్త్ కేర్ సంబంధించి మరి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. రెండోది నేను చెప్పేది ఏంటంటే, మీరు కాల్స్ పిలుస్తున్నా కరెక్టే. నేను చెప్పేది ఈ హెల్ప్ లైన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒకటి ఈరోజు ఎలిమెంటరీ స్కూల్లో సంబంధించిన పిల్లలు చాలా మంది చాలా పేదవాళ్ళు ఉన్నారు. తల్లి కూతురికి వెళ్ళి పిల్లల్ని బడికి పంపించేసి అలాంటి వాళ్ళు కూడా మరి బట్టలకు సంబంధించి కానీ పుస్తకాలు కానీ ఇలా మీద, ఎందుకంటే మనం మన కింద వాళ్ళు కూడా మనలాగా ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మనసులో ఏ తల్లి కన్న పెట్టో ఇక్కడ చల్లగా ఉంటుంది తీవ్ర వస్తుంది. మీరు ఈరోజు ఈ విధంగా ఈ దీనికి సంబంధించిన మీరు తీసుకోవడం వల్ల రేపు మీరు కూడా పెద్దవాళ్ళ తర్వాత ఉద్యోగాలు చేసిన తర్వాత మీరు కూడా 10 మందికి హెల్ప్ చేయడం, మీరు కూడా ఒక ఒక మార్పు అనేది వస్తుంది. అంటే ఒకరిని హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రాష్ట్రంలో కానీ లోకంలో కానీ అందరూ కూడా ఒక మంచి వాళ్ళకి బతకాలా, మంచిగా ఉండాలా, ప్రతి వాళ్ళు బాగుండాలి. మీలో కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అదేవిధంగా నా తరపు నుంచి నేను ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు ఈ స్థాయికి వచ్చాను. నాకు ఒక పక్కన తాడికొండ, అక్కడ సర్పంచ్ చేశాను, అక్కడ సర్పంచ్ చేసుకుని అగ్రవర్ణం అనే సాకు చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలను దూరం చేస్తున్నాయని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సాయినాథ శర్మ అన్నారు. ఫ్రంట్ కార్యవర్గ సమావేశాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఫ్రంట్ జాతీయ అధ్యక్షురాలు యామిని శర్మ కూడా పాల్గొని బ్రాహ్మణులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో కూడా బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి బ్రాహ్మణ వర్గాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను తొలగించేసి బ్రాహ్మణులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి బ్రాహ్మణ సమాజం పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఒక దేశస్థాయిలో బ్రాహ్మణ సమాజం ఒక అభివృద్ధి దిశగా పయనించే విధంగా ఇనుమడింపజేయడానికి మేము చేస్తున్నటువంటి ఒక కృషిగా ఈ ఆర్బీఎఫ్ను స్థాపించడం జరిగింది. ఈ ఆర్బీఎఫ్లోకి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను మేము ఈరోజు లేవనెత్తుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి ఉపయోగపడేటువంటి అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించే విధంగా వారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ బ్రాహ్మణ అట్రాసిటీ సంబంధించి ప్రధానమైన అంశం ఉంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం, మాకు ఈరోజు గుంటూరు పట్టణంలో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ముఖ్యమైనటువంటి నాయకులతో ఈరోజు ఇక్కడ మేము ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం కూడా ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణులకు ఉపయోగపడేటువంటి రాజకీయ శక్తులను మేము ఏ విధంగా వినియోగించుకోవాలి, బ్రాహ్మణులు ఏ విధంగా రాజకీయాల్లోకి పాల్గొనాలి, ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించుకొని బ్రాహ్మణులు రాజకీయ శక్తిగా ఎదగాలి, ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాని మీద మేము చర్చించబోతున్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి, పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా మనకి ఇక్కడ ప్రతినిధులు రావడం జరిగింది. అట్రాసిటీ, ఎందుకంటే చాలా సినిమాల్లో కానీ సామాజికంగా ఇతర చూస్తూ ఉన్నప్పుడు బ్రాహ్మణ అగ్రవర్ణ ఏదైతే మంచిని భగవంతుడికి అనునిత్యము పూజిస్తున్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వంటి వారిని కమెడియన్స్ లాగా జోకులు అలాంటి పేల్చుకొని చాలా విధ మానసికంగా క్షోభకు గురి చేస్తున్నటువంటి తరుణంలో బ్రాహ్మణ అట్రాసిటీ కూడా మేమంట చట్టాన్ని కూడా రూపొందించాలని, అన్ని రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేయాలని చెప్పని మా ఎజెండా పాయింట్గా పెట్టుకున్నాము. ఇవి మాత్రమే కాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని బాగుపరచడానికి 2.5% రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు సంబంధించిన ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చారో దాంట్లో 2.5% రిజర్వేషన్ని బ్రాహ్మణులకు కేటాయించాలనే డిమాండ్తో కూడా, అంటే ఇటువంటి అతి ముఖ్యమైన డిమాండ్లతోటి ఈరోజు ఈ మీటింగ్ అనేది జరగబోతోంది. ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీలన్నీ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్ లాగా చూసిన అన్ని రోజులు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. బ్రాహ్మణులందరూ అంటే సమాజాలకి ఇలాంటి సంస్థలకు అతీతంగా ప్రతి బ్రాహ్మణుడు కూడా కలిసికట్టుగా వచ్చి అందరము కలిపి మన సమస్యల పైన పోరాడి మనకంటూ ఉన్నటువంటి ఒక విలువని పెంచుకుంటూ మన సమస్యల్ని తీర్చే విధంగా మనం ప్రభుత్వం పైన వారిని నిలదీసి తగిన చట్టాలను కూడా రూపొందించే దిశలో ఆర్బీఎఫ్ కూడా పనిచేస్తుందని తెలుపుకుంటూ ఈ అట్రాసిటీ రిజర్వేషన్ వీటిల పైన మేము పోరాడతామని తెలుపుకుంటూ ఈరోజు
ఇండియా చెస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 17 వరకు రేటింగ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుమంత్ తెలిపారు. ఆదివారం మంగమ్మ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెస్ క్రీడాకారులు తమ ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకునేందుకు ఈ పోటీల్లో ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ పోటీలలో విజేతలైన వారిని డిసెంబర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రరాజు, మోనికా చౌదరి, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సహకారంతో ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ని స్టేట్ చెస్ ఛాంపియన్షిప్లో రెండింటిని కలిపి మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నాము. గత 40 సంవత్సరాలుగా ఎవరు నిర్వహించే విధంగా వినూత్నంగా గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలకి క్రీడాకారులకు కూడా ప్రైజ్ మనీ 1,20,000 పైన ఇస్తున్నాము. అదేవిధంగా ప్రతి జిల్లా నుంచి చెస్ సెలక్షన్ జరిగి గుంటూరు జిల్లాకి అఫీషియల్ టీము 13 జిల్లా నుంచి ఈ నెల 15, 16, 17 తేదీలో గుంటూరు జిల్లాలో టోర్నమెంటు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకి నేషనల్స్ డిసెంబర్ 6 తేదీ నుంచి ఢిల్లీలో జరుగుతున్నాయి. ఇక్కడ గెలుపొందిన మొదటి 4 స్థానాలు సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే ఈ పోటీల్లో గుంటూరులో జరగడం వల్ల లోకల్ ఉండే క్రీడాకారులు కానీ అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల క్రీడాకారులు కానీ ఇంటర్నేషనల్ రేటింగ్ సాధించుకోవడానికి ఇది పెద్ద గొప్ప అవకాశం. ఇట్లాంటి పోటీలు ఇప్పుడు జరగలేదు. 1972లో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇట్లా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రేటింగ్ రాని వాళ్ళకి రేటింగ్ పెంచుకోవడానికి, రేటింగ్ ఉన్న క్రీడాకారులు వాళ్ళ రేటింగ్ని మరింత మెరుగుపరచుకోవడానికి కూడా ఈ టోర్నమెంట్ దోహదపడుతుంది. అసోసియేషన్ గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ రేటింగ్ కూడా యాడ్ చేయడం జరిగింది ఆల్ ఇండియా ఫెడరేషన్ సహకారంతో. సో ఈ టోర్నమెంట్లో ఆడి గెలిచిన ప్లేయర్స్కి నలుగురిని నేషనల్ టోర్నమెంట్ని పంపించడం జరుగుతుంది. అలాగే రేటింగ్ కూడా యాడ్ అవ్వటం వల్ల కొత్త వాళ్ళకి రేటింగ్ రావటం, ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వటం, రేటింగ్ ఇంప్రూవ్ అవ్వటం జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి మౌనికా చౌదరి గారికి అలాగే ఈ వెన్యూ తక్కువ దీంతో ఇచ్చిన వెంకటేశ్వర గారికి నా అభినందనలు. అలాగే ఈ టోర్నమెంట్ ఇక్కడి నుంచి గెలిచి నేషనల్ ఛాంపియన్షిప్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఛాంపియన్షిప్ సాధించాలని, వాళ్ళ రేటింగ్ని క్రీడాకారులు పెంచుకోవాలని ఆశిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం దళితుల అభివృద్ధి అనే అంశంపై ఈ నెల 23-24 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫోరం ఫర్ దళిత సంస్థ నాయకులు శివరామకృష్ణ తెలిపారు. ఆదివారం అరండలపేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నాగార్జున వర్సిటీలో జరిగే ఈ సదస్సుకు అంబేద్కర్ వారసులు ఎంతో మంది హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగవాన్ దాస్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఏపీ నుంచి దీన్ని కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. వారు ముఖ్య అతిథిగా భగవంతుగా ప్రారంభించున్నారు. అదేవిధంగా దేశమంతమైన ఈరోజు జియోస్ అనగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ జరుపుతున్నాను. అయితే ఈరోజు ఈ యొక్క ఈ నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం, అంటే రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం సందర్భంగా నవంబర్ 23-24 తేదీలో గుంటూరులో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియం, డైక్మెన్ ఆడిటోరియంలో దేశ స్థాయిలో ఒక పెద్ద చర్చ జరగబోతుంది. అంబేద్కర్ ఆలోచనలు, భారత రాజ్యాంగం, దళితుల భవిష్యత్తు అనే అంశం మీద జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు మెయిన్ ఎకనామిస్టులు, ఫిలాసఫర్సు, యాక్టివిస్టులు, స్కాలర్సు, చాలామంది మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, చాలామంది ఈ దేశంలో రాజ్యాంగం పైన దళితుల భవిష్యత్తు గురించి ఏ విధంగా వాళ్ళ పరిణామక్రమంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, తర్వాత రాజ్యాంగం పట్ల ఇప్పుడున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, చట్టాల పట్ల తీర్పులు, న్యాయస్థాన తీర్పుల పట్ల ఏ విధమైన వ్యక్త ధోరణిలో అవలంబిస్తూ వాటిని పక్కదారి పట్టిస్తూ ఉన్న విధానాలు, తర్వాత భవిష్యత్తులో వాటిపైన తీర్చుకోవాల్సిన
విధానాలను ఒక తీర్మానాలు చేసి ఈ భారత ప్రభుత్వానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు రెజల్యూషన్స్ తీర్మానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉండ్రు రాజశేఖర్ ఐఏఎస్ గారు ఆయన ఢిల్లీ నుంచి వస్తారు, తర్వాత పంజాబ్ గవర్నమెంట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ కరుణ్ రాజు గారు వస్తారు, తర్వాత ముద్దాడు రవిచంద్ర గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, అట్లా ప్రతి రాష్ట్రం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్, కీలకమైన ఐఏఎస్ ఆఫీసర్ రాజ్యాంగం పట్ల, దళితుల ఆర్థిక అభివృద్ధి పట్ల కన్సర్న్ ఉన్న మేధావులైన అందరూ, తర్వాత ప్రొఫెసర్ నాంచారయ్య ఆయన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన ఎకనామిక్స్ మీద సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తారు, ఇట్లా తర్వాత ఆశయ్ గారు ఆయన కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే ఎవ్రీ సెక్టార్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి కూడా వస్తున్నారు, అంటే ఎవ్రీ సెక్టార్లో ఉన్న లోపాలని రాజ్యాంగం ఏ విధంగా ఇప్పుడు పక్కదారి పట్టించే హక్కుల పట్ల రీసెంట్గా ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కూడా పక్కదారి పట్టించడం జరిగింది, తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన ఆందోళన బట్టి మళ్ళీ న్యాయస్థానాలే తమ తీర్పుల్ని మార్చుకోవడం జరిగింది, ఇట్లా దళితుల పట్ల ఏ విధమైన వైఖరి ఉందని దాని పట్ల ఒక ఎస్సీ ఎస్టీలే కాదు ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా సామాజిక వర్గాలు ఉన్న అందరూ కూడా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదడానికి వస్తున్నారు. ఇప్పటికే మాకు చాలా రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు ప్రత్యేకంగా తెలియజేసేది ఏమనగా ఇది మూలమూలన గ్రామాన ఇది రాష్ట్ర స్థాయి సదస్సు కాదు, ఇది దేశస్థాయి సదస్సు, దేశంలో అందరికి తీసుకెళ్లాల్సిన అవసరం మీ అందరి పైన ఉందని చెప్పి ఈ కార్యక్రమం విజయం చేయాలి. విశేషాలు, నమస్కారం.